ఇటీవల వెలువడిన గుజరాత్ ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై గురిపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు. వీరితో పాటు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాన్ కూడా రానుండటం ఆసక్తి రేపుతుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అమిత్ షా బిఎల్ సంతోష్ పర్యటన ఉత్కంఠగా మారింది. ఈ నెల 28-29 తేదీలలో 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ కీలక నేతలు వస్తున్నారు. ఇందులో తెలంగాణ గెలుపు వ్యూహాలపై కూడా చర్చిస్తారు. ఇటీవల కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ దూకుడు పెంచింది. అలాగే కేసీఆర్ ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందుకోసం గజ్వేల్లో సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ నేత సువేందు అధికారి ఎలాగైతే సీఎం మమతను ఓడించాడో తాను అలాగే కేసీఆర్ని ఓడిస్తానని శపథం చేశాడు. కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్లో అయినా మరొక చోట అయినా సరే తాను రెడీ అని ప్రకటించేశారు. ఇప్పుడు దానిని మరోసారి పునరుద్ఘాటించారు. బీజేపీ హైకమాండ్ కూడా కేసీఆర్ పై ఈటల రాజేందర్ నే పోటీకి దింపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈటలకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల ఈటల ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై పోటీ ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఆయనకు బ్లూ ప్రింట్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పటికే రకరకాల వ్యూహాలు రచిస్తుంది. పార్టీని పటిష్టపరిచేందుకు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలు ఎక్కువగా వస్తుండటంతో కొంతమంది నాయకులు పార్టీలు మారేందుకు రెడీగా ఉన్నారు. అలాంటి వారికి ఆఫర్లు ప్రకటించి పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక గతంలో కేసీఆర్ కి ప్రత్యర్థిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉండేవాడు. ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ప్రత్యర్థి లేకుండా పోయారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కేసీఆర్ కి సరైన ప్రత్యర్థి అవుతాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ పై ఈటల పోటీ చేస్తే ఖచ్చితంగా జనాల్లో ఆలోచన వస్తుంది, ఎజెండా మారిపోతుంది. కేసీఆర్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డానని, న్యాయం కావాలని ఈటల ప్రచారం చేస్తే సీన్ మారిపోతుంది. అందుకే ఈటలకి బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.